జీవాధిపతి అయిన దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. సర్వోన్నతుని వాక్కులు అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి గౌరవంగా వినయంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం ధ్యానం చేసే వాక్యాన్ని చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. శ్రద్ధ వహించి మనసు పెట్టి జాగ్రత్తగా ఆలకించండి. వాక్యాన్ని మీరు కూడా చూడండి. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా ఆ దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలబడితిరి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి మనందరినీ దీవించి దేవుని కృపలో వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. మంచిది ప్రిల్లారా, మనం ధ్యానం చేసే అంశం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దీని మీద గత వారంలో కొన్ని మాటలు మనం విన్నాం. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అనంటే, లూకస్వార్త 5:32 మారు మనసును పొందాలని ఆయన పిలుస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 2వ వచనం చూస్తే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. గలతలకు రాసిన పత్రిక 5:13 చూస్తే, నువ్వు స్వతంత్రుడుగా స్వతంత్రురాలిగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. రోమపత్రిక 7వ వచనం చూస్తే, నువ్వు క్రీస్తువాడిగా ఉండాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అన్న విషయాలు మనం గత వారంలో ధ్యానం చేస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. 2వ భాగాన్ని మనం వింటున్నాం. ఈ మాటలు మనస్కరించు, ఈ మాటల పట్ల శ్రద్ధ వహించు. దేవుడు సూటిగా స్పష్టంగా తేడతెల్లంగా నీతోనే మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ సృష్టిని దేవుడు తన మాట ద్వారా సృష్టించాడు. అవును, పంచభూతాలని దేవుడు పిలిస్తే అవి పలుకును. దేవుడు రమ్మంటే వచ్చును. మనకు తెలుసు, ఈ భూమి మీద ఉన్నటువంటి పశుజాతి కూడా దేవుని యొక్క పిలుపుకి విధేయత చూపించాల్సి ఉంది. అంత మాత్రమే కాదు, ఈ విశాల ప్రపంచంలో ఏదైనా దేవుడు పిలుస్తున్నాడు అనంటే ఖచ్చితంగా పలికి తీరాలి. దేవునికి స్తోత్రం. అలాగనే నువ్వు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, గొప్ప దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గరికి రావాలి. ఆయన పిలుపుకి నువ్వు నిశ్చయంగా లోబడాలి. దేవుని యొక్క పిలుపు ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా నీకు ఎడు చూసినా మేలే. ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా ఖచ్చితంగా అది నీకు ఉపకారమే, ఉపకారాలే. దేవునికి స్తోత్రం. అవును ప్రిల్లరా, దేవుడు పిలుపు మనం పొందుకోగలిగితే గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో మనం చూడగలం, మన కుటుంబాల్లో మనం చూడగలం, మన సంఘాల్లో కూడా మనం ఖచ్చితంగా చూడగలం. గమనించండి ఈ మాటలు. లాజరు అనే వ్యక్తి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 4 దినాలు అతడు ఆ సమాధిలో ఉంచబడ్డాడు. అతని శవం కుళ్ళు కంపు కొట్టే పరిస్థితిలో ఉంది. అయితే ప్రభు పిలవగా ఆ శవం కూడా జీవం పోసుకొని ప్రాణంతో బయటికి రావటం మనకు తెలుసు. దేనికి స్తోత్రం. ప్రభు పిలుపుకి పిల్లర అద్భుతాలు జరుగుతాయి. ప్రభు మాటకి చనిపోయిన వారు కూడా బ్రతికించబడ్డారు. ఆయన మాట ద్వారా అనేక మందిని స్వస్థపరిచాడు. కుంటివారిని, మగవారిని, చెవిటివారిని, గుడ్డివారిని, రక్తస్రావం కలిగిన స్త్రీని, దేయాలు పట్టిన వారిని, కేవలం ఆయన మాట ద్వారానే వారు బాగుపడ్డారు. ఆయన మాట, ఆయన పిలుపు నీకు ఆశీర్వాదం. ఆయన మాటలోనే ఉంది నీకు సర్వ సమృద్ధి. ఆయన మాట ద్వారానే నీకు స్వస్థత, బలం. దేవునికి స్తోత్రం. అవును ప్రిల్లరా,
పేతురు కూడా ప్రభు మాట చప్పున వల వేయగా విస్తారమైనటువంటి చేపలు పట్టడం మనకు తెలుసు. అవును, ఆయన మాటకు మనం విధేయత చూపిస్తే, ఆయన మాటకి గనక మనం లోబడగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో సర్వ సమృద్ధిని పొందగలం, సకల ఆశీర్వాదాలని మన సొంతం చేసుకోగలం. ధనధాన్యాలు, భోగభోగ్యాలు, సిరి సంపదలు, అటైశ్వర్యాలు ఇవ్వగలిగిన వాడు ప్రభు మాత్రమే. ఆయన మాట సెలవిస్తే చాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకి నువ్వు లోబడితే నీలోకి విశ్వాసం వస్తుంది, నువ్వు పవిత్రంగా ఉంటావు, దేవుని యొక్క శక్తి పొందుకోగలుగుతావు, దేవుని కృపల వర్ధులతో దేవుని సన్నిధిలో నిరాటంకంగా కొనసాగుతావు, దేవుని కోసం గొప్ప సాక్షిగా ఈ సమాజంలో నిలబడతావు, దేవునికి ఇష్టుడిగా ఇష్టురాలుగా నువ్వు ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మాటకి స్పందించే గుణం మనలో ఉండాలి. దేవుడు పిలవగా చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చిత్తం ప్రభువా నీ దాసురాలు ఆలకిస్తుంది ఆజ్ఞము అని ఆయన ఆజ్ఞకి శిరస్సు వహించి ఆయన మాటకి లోబడే గుణం యేసునామలో మనకు ఉండును గాక. ఆమేన్. గమనించండి ప్రిల్లరా, ఇక్కడ చక్కగా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే, తప్పులు చేసి దెబ్బలు తింటూ కాదు. కొంతమంది తప్పు చేసి దెబ్బలు తింటూ సహిస్తున్నారట. తప్పు చేసి దెబ్బలు తింటూ సహించడం కాదు, అది సర్వసాధారణంగా జరిగే పని. నేరం శిక్ష అన్నట్లుగా తప్పు చేసినప్పుడు శిక్ష విధించబడిద్ది, ఖచ్చితంగా మనం దెబ్బలు తినాలి. అయితే తప్పు చేయకోకుండా మనం దెబ్బలు తినటం, తప్పు చేయకోకుండా మనం ఇబ్బంది పడటం, సహించడం, ఇవన్నీ దేవునికి అనుకూలమైనటువంటి విధానాలు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు అనేక మంది చాలా నష్టపోతున్నారు, అనేక మంది కష్టాలు పాలవుతున్నారు, అనేక మంది వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, చాలా పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటి అని అంటే, వాళ్ళు తప్పు చేసి అటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఇతరులకి అన్యాయం చేసి, ఇతరులకు కీడు చేసి వారి జీవితాల్లో అనేకమైనటువంటి దేవునికి ఇబ్బందికరమని ఉండటం వల్ల వాళ్ళు చాలా కోల్పోయే పరిస్థితి, చాలా మూల్యం చెందించే పరిస్థితి వాళ్ళకు వచ్చింది. అయితే దేవుడు చెప్పేది ఏంటి అని అంటే, నువ్వు తప్పు చేయకుండా, నువ్వు నిరపరాధిగా ఉండి, నువ్వు మంచిగా ఉండి, నువ్వు దేవుని యొక్క కృపలో ఖచ్చితంగా ఆత్మీయుడిగా ఉండి, ఏదైనా నీకు దెబ్బ తగిలినా, ఏదైనా నష్టం కలిగినా, ఏదైనా శోధన వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా ఒత్తిడి వచ్చినా, వ్యతిరేకత వచ్చినా, మనకి ఏదైనాటువంటి ఉప్పుర కరమైనటువంటి పరిస్థితి నీకు వచ్చినా, నువ్వు దాన్ని సహించు, దాన్ని ఓర్చుకో, దాన్ని తట్టుకో. అది ప్రభువు చెప్పేది. అందుకోసమే మనం పిలవబడ్డామంట. శ్రమలు తట్టుకోవడానికి మనం పిలవబడ్డామంట, బాధలు భరించడానికి మనం పిలవబడ్డామంట. అవును ప్రిల్లరా, మనం మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా యేసు ప్రభు ఎన్నో శ్రమలు పొందాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో బాధలు అనుభవించాడు. కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ఆయన గడపడం మనకు తెలుసు. సెలవులో బహు భయంకరమైన శ్రమలు ఆయన పొందటం మనకు తెలుసు. ఆయన్ని తిట్టడం, ఆయన్ని కొట్టడం, ఆయన శరీరాన్ని గాయపరచడం, ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టడం, మొహాలు ఉమ్మేయటం, ఒకటి తక్కువ 40 కొడా దెబ్బలు కొట్టడం, ఆయన అవమానపరచడం, ఆయన దూషించడం, ద్వేషించడం, ఆయన చేతికాల్లో శిలలు కొట్టడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇవన్నీ కూడా యేసు ప్రభు భరించాడు. మన కోసం ఆ బాధలన్నీ ఆయన భరించాడు, తట్టుకున్నాడు, ఓర్చుకున్నాడు. అదే మాదిరి ఆయన మనకు ఉంచెళ్ళాడు. ఏదైనా బాధ వచ్చినప్పుడు కుంగిపోవటం కాదు, దిగులుతో ఉండటం కాదు, కానీ యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకొని, యేసు ప్రభు అంతటి వాడే అనేకమైనటువంటి బాధలు, శ్రమలు, శోధనలు భరించి ఉండగా నేను కూడా ఆ మార్గంలోనే వెళ్ళాలి కదా అని మనం అనుకోగలగాలి. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రిల్లరా, దేవుని యొక్క చిత్తంలో కొన్ని శ్రమలు మనం పడక తప్పదు.
కొంతమంది శ్రమ రంగాల్నే దేవుణ్ణి దూషిస్తారు. నాకేందుకు నీ కష్టాలు, నాకేందుకు నీ బాధలు, నాకేందుకు నీ శోధనలు, నాకేందుకు ఇలా జరుగుతుంది, నేను నష్టజాతకుణ్ణి, నష్టజాతకురాల్ని అని తమ తమ తిట్టుకునే వాళ్ళు కూడా, తమ తమ శపించుకునే వాళ్ళు కూడా, కించపరచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. గమనించండి ప్రిల్లారా, విషయం ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారసులుగా మనం కూడా ఈ లోకంలో కొంతకాలం శ్రమలు అనుభవించాలి. అనేక కోణాల్లో అనేక విధాలుగా వస్తూ ఉంటాయి శ్రమలు. వాటిని చూసి కుంగిపోవటం కాదు, వాటిని చూసి భయపడటం కాదు, వాటిని చూసి ఆత్మీయతలో వెనకబడటం కాదు, వాటిని చూసి దేవుడికి దూరం అవటం కాదు. కానీ ఇంకొద్దిగా మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు యొక్క సహాయం కోసం కనిపెట్టి ప్రభు ద్వారా ప్రతి విధమైనటువంటి శోధనని జయించేవారుగా ఉండాలి, ప్రతి విధమైనటువంటి సమస్యని జయించేవారుగా ఉండాలి, కష్ట నష్టాలని జయించగలిగిన వారుగా మనం ఉండాలి. అందుకు దేవుడు మనం పిలిచాడంట. యేసు ప్రభు ఇచ్చిన మాదిరినే మనం అలవర్చుకోవాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఎలా ఉన్నాడో ఖచ్చితంగా అలాగే మనం ఉండి తీరాలి. ఇదే ప్రతి ఆత్మీయుడికి సరైనటువంటి విధానం. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు ప్రిల్లారా, ఆయన ఎందుకు పిలుస్తున్నాడు అని అంటే, నువ్వు ఒకవేళ ఎవరైనా నీ మీద అన్యాయంగా వ్యాజ్యం ఆడినా, ఒకవేళ నిన్ను కొట్టినా తిట్టినా, నిన్ను దూషించి ద్వేషించి అపహాసించినా, నీ మీద లేనిపోని నిందలు మోపినా, నిన్ను కించపరిచిన, అవమానపరిచిన, నిన్ను చిన్న చూపు చూసిన, ఒకవేళ నిన్ను శపించిన, నువ్వు ఓర్చుకోవటం నేర్చుకో. అది ఎంతైనా మంచిది. ప్రభు చెప్పాడు, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు, ఒక అంగి లాక్కుంటే ఇంకొక అంగి కూడా ఇచ్చేయమన్నాడు. ఈ మాటలు మన కోసమే కదా. మనం ఆయన మాదిరి నేర్చుకొని దాన్ని అనుసరించాలని ప్రభువు మనకి విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లరా, మనం ఈ విషయాలన్నీ మనస్కరించాలి, మన మదిలో పదులుపరచుకోవాలి. హెబ్రిల్కి రాసిన పత్రిక 12:1-2 చూస్తే యేసు క్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నాడు, ఆయన సిలువను సహించాడంట. అందుకనే గొప్ప సాక్ష్య సమూహం అక్కడ మనకు కనిపిస్తుంది. మేఘం వలె ఆవరించింది ఆ సాక్ష్య సమూహం. మనం కూడా ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి, విశ్వాసాన్ని కత్తి దాన్ని కొనసాగించే యేసును చూస్తూ ఓపికతో పరిగెత్తాలంట. దేవునికి స్తోత్రం. మనకు కావాలి కావాలి ఓర్పు కావాలి, ఓపిక కావాలి. ఈ ఆత్మీయ జీవితంలో మనం నిరాటంగా కొనసాగాలి అనంటే, పరలోక రాజ్యంలో మనం ఉండాలి అనంటే, మనలో ఓర్పు అనేది, మనలో సహనం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. అనేక మందికి ఓర్పు అనేది ఉండదు, సహనం అనేది ఖచ్చితంగా ఉండదు. ప్రిల్లారా, చిన్న చిన్న విషయాలకే కోపాలు తెచ్చుకుంటూ ఉంటారు, ముక్కోపులుగా ఉంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే దురుస్తనం, దుడుకుతనం, శాంతంగా ఉండనే ఉండరు, సావధానంగా మాట్లాడనే మాట్లాడరు, ప్రతిదానికి ఇసురుకోవటం, కసురుకోవటం. అదొక పనిలాగా గమనించండి, అది మంచిది కాదు. శాంతగుణం చాలా శ్రేష్టమైనది. సాధ్యమైనంత వరకు ప్రతి విషయంలో ఓర్పు కలిగి ఉండటం, సహనం కలిగి ఉండటం, తగ్గించుకొని ఉండటం, వీలైనంత వరకు మౌనంగా ఉండటం ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం. అవును ప్రిల్లరా, యేసుక్రీస్తుని అంతగా హింసపెట్టినా, ఆయన అంతగా దూషించినా ప్రతిగా దూషించలేదు, ప్రతిగా వారిని హింసించలేదు. ఇంకా పైగా క్షమాపణ ప్రార్థన వారి కోసం చేశాడు. తండ్రి వీరేం చేస్తున్నారో, వీరరుగురు వీరు క్షమించు అని క్షమాగుణంతో ప్రార్థన చేశాడు ఆయన. అదే మనమైతే ఇన్ననేవాళ్ళము, ఎన్ని దూషించేవాళ్ళం, ప్రతిగా ఎంత వాళ్ళ మీద ఇరుసుకుపడేవాళ్ళము. ప్రిల్లారా, అది మంచి పద్ధతి క్రైస్తవులకి కాదు,
క్రీస్తులు కలిగిన క్రైస్తవులకి ఆ విధానం మంచిది కాదు, మంచిది కాదు. యేసు ప్రభుకి లేనటువంటి ప్రశాంతత ఈ లోకంలో మనకు దొరికిద్దా? ఖచ్చితంగా దొరకదు కదా. యేసు ప్రభు అంతటి వాడినే ఈ లోకం ద్వేషించిందండి. అందుకే కదా ఆయన ఆర్భాటంగా సెలవేసింది. మంచి వాళ్ళకి తప్పకుండా శ్రమలు వస్తూనే ఉంటాయి. నీతిమంతుడికి కలిగే ఆపదలు అనేకములంట. పొలాలున్న చెట్టుకి రాళ్ళు పడతాయి. మంచి మనసున్న వాళ్ళకి శ్రమలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అకారణంగా. నువ్వెవరికైనా మేలు చేసిన వారి ద్వారా కూడా నువ్వు బాధపడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయినా కానీ నువ్వు తట్టుకో. కారణం ఏంటి అని అంటే, మనం ఈ లోకం కోసం కాదు ప్రయాసపడేది, పరలోకం కోసం. ఈ లోకంలో ఉన్న మనుషులతో ఉండటం కోసం కాదు మనం ఇంత తపన పడేది, ఆ దేవదేవుడైనటువంటి ప్రభుతో ఉండటం కోసం ఇంత తపన పడుతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకోసం పిల్లరా, వ్యాధి బాధ అయినా, పేదరికం అనే బాధ అయినా, శత్రువుల వల్ల వచ్చే బాధ అయినా, మరి ఎవరి ద్వారా అయినా సరే నీకు బాధలు వస్తే ఓర్చుకో, ఓర్చుకో. అది ఏనాటికైనా ఒక ఉన్నత స్థితికి నిన్ను తీసుకొని వెళ్ళిద్ది. యేసు ప్రభు కూడా సిలువను ఎందుకు సహించాడు అని అంటే, ఆయన ఎదుట ఆనందం ఉంది. తండ్రి కుడిపార్శ్వ ఆశ్రయుడై తండ్రితో ముఖాముఖిగా ఉండే మహా సంతోషకరమైన విధానం ఉంది కాబట్టి ఆయన ఆ ఆనందం కొరకు, పరలోక ఆనందం కొరకు, తండ్రితో ఉండే ఆనందం కొరకు యేసు ప్రభు సిలువను సహించాడు. అలాగనే మనం సహించగలిగితే పరలోక ఆనందాన్ని మనం సొంతం చేసుకుంటాం, పరలోక సంతోషాన్ని మనం సొంతం చేసుకుంటాం. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, రేపు నవ్వుతారు అని మనం ఆకలిలో చూస్తున్నాం. ఇప్పుడు ఆకలి దప్పికలతో ఉన్న మీరు ధన్యులు, రేపు కడిపారా తిని తృప్తి పొందుతారు అని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు నీతి నిమిత్తం హింసపడుతున్న మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమగును అని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు శోధించబడవచ్చు, ఇప్పుడు నువ్వు బాధించబడవచ్చు, ఇప్పుడు నీకు నెమ్మదనేది లేకపోవచ్చు. నీ ఇంటి వారి ద్వారానే, నీ వాళ్ళ ద్వారానే నువ్వు అనేకమైనటువంటి చిత్రహింసలు పొందవచ్చు. అయినా నువ్వు ఓర్చుకో, ఓర్పు ద్వారా నువ్వు వాళ్ళ మనసుల్ని ప్రభువుని గెలుచుకో. దేవునికి స్తోత్రం. అవును ప్రిల్లారా, ఓర్చుకుంటే మనకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఓర్పు, సహనం అనేది మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఒక గొప్ప ఉనికి పట్టు లాంటిది. దాని ద్వారా ఉన్నతమైనటువంటి శిఖరాలు మనం ఎక్కవచ్చు. మహోన్నతుడైన దేవుని యొక్క దీవెనలు నిశ్చయంగా మనం పొందుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అవును ప్రిల్లరా, హెబ్రిల్కి రాసిన పత్రికలో మనం చూస్తే 11వ అధ్యాయంలో ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. బహుభయంకరమైనటువంటి శ్రమలు వారు పొందారు. వాళ్ళు ఖడ్గం చేత నరకబడ్డారు, రంపాల చేత కొయ్యబడ్డారు, ఎన్నో కరువు కాటకాలు వాళ్ళు అనుభవించారు, అగ్నితో కాల్చబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, వాళ్ళు తరవబడ్డారు, వాళ్ళు నరక యాతన అనుభవించారు ఒక మాటలో చెప్పాలంటే. అయినా కానీ అవన్నీ వాళ్ళు ఓర్చుకున్నారు. వాళ్ళకి ఈ లోకం యోగ్యం అనేది కాదు, ఇళ్ళలో ఉన్నటువంటి జీవితం కాదు వాళ్ళకి కావాల్సింది. పరలోకం వాళ్ళకి యోగ్యం అనేది, పరలోక జీవితం వాళ్ళకి చాలా ప్రాముఖ్యం అనేది ప్రిల్లారా. అందుకనే ఎన్ని చిత్రహింసలైనా సరే వాళ్ళు పొందారు. అందుకే వాళ్ళు విశ్వాస వీరులు అనిపించుకున్నారు. నువ్వు విశ్వాస వీరుడుగా ఉండాలి, విశ్వాస వీరురాలుగా ఉండాలి. ప్రతి దానికి తలడిల్లిపోవద్దు. ప్రతి దానికి నువ్వేదో జరిగిపోయింది, ఏదో అయిపోతుంది అనేసి భయపడిపోవద్దు. జీవాధిపతి అయినటువంటి సర్వశక్తి గల దేవుడు నీకున్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఒకవేళ శ్రమల కొలిములు నువ్వు కాల్చబడితే నీతో పాటు ఆ ప్రభు ఉంటాడు. మనకు తెలుసు, షడ్రకు మిషక్కు అబ్దినగునే యవనస్తులు 8 అంతల అగ్నిగుండంలో వాళ్ళు వేయబడ్డారు.
వాళ్ళతో పాటు ఎవరున్నారు అని అంటే ప్రభువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అగ్ని లాంటి ఆ శ్రమలో వారిని అనే విడిచిపెట్టలేదు. అలాగే శ్రమల్లో దేవుడిని నేను విడిచిపెట్టడు, బాధల్లో ఆయన నేను వదిలిపెట్టడు. నీకున్నటువంటి ప్రతి కఠినమైన పరిస్థితుల్లో ఆయననేమి వదిలిపెట్టడు. ఖచ్చితంగా నీతో ఉంటాడు ఆయన, నీ ప్రక్క నిలబడతాడు ఆయన. ప్రతి శ్రమ నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, ప్రతి శోధన నుండి విడిపిస్తాడు, ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు, ప్రతి బలహీనత నుండి విడిపిస్తాడు, శత్రుత్వం చూపేవారి నుండి విడిపిస్తాడు, ప్రతి విధమైనటువంటి పోరాటాల నుండి ఆయన విడిపిస్తాడు. నీకు మనశ్శాంతినిస్తాడు, నీకు ఖచ్చితంగా సంతోషాన్ని అనుగ్రహిస్తాడు, నీ ఏడుపుని నవ్వుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడేనండి మారా అనుభవాన్ని మధురంగా మార్చేవాడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు మారా అనుభవంలో ఉంటే మధురమైన అనుభవంలోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. మూడు బారి జీవితం నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో నూతనమైన చిగురు ఆయన కలగజేస్తాడు. నూతనంగా నువ్వు చిగురిస్తావు. బలహీనపడిన పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీకు గొప్ప బలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నిరుపేద స్థితిలో నువ్వు ఉంటే పరలోకపు ఐశ్వర్యాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో నిస్సహాయమైన స్థితిలో నువ్వుంటే ఘనమైన స్థితిలోనికి ఆయన లేవనెత్తుతాడు. ప్రిల్లారా, ఈ మాటలు మనస్కరించండి. మన దేవుడు శాపాన్ని సహా ఆశీర్వాదంగా మార్చే దేవుడు, కీడుని మేలుగా మార్చేవాడు, చీకటిని వెలుగుగా మార్చేవాడు, శత్రువుల్ని మిత్రులుగా మార్చేవాడు. ఈ మాటలు నమ్మాలి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు నీకుండగా నువ్వు శ్రమలకి భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. నేను ఏమి చేయలేవు, అగ్ని లాంటి మహాశ్రమలైనా నేను ఏమి చేయలేవు. వాటిల్లో నుండి విడిపించి మహోన్నతమైనటువంటి మార్గంలో కృపాక్షామాలతో నడిపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు ప్రిల్లారా, నువ్వు ఎన్నటెన్నటికీ శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండు, ఎక్కువగా ప్రార్థన చేసుకో, మోకాళ్ళ అనుభవంలో ఉండు, దేవునికి మొర్రపెట్టు, అవసరమైనప్పుడల్లా ఉపవాసాలు ఉండు. ఖచ్చితంగా నువ్వు అత్యధికమైనటువంటి విజయాన్ని శ్రమలన్నింటిలో నుండి నువ్వు పొందగలవు. నీకు కలిగిన ప్రతి ఆపద నుండి నిశ్చయంగా ఆయన నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు, తల్లి తన చంటి బిడ్డనైనా మరచును కానీ ఆయన మనల్ని మరవడంట. అవును ప్రిల్లారా, ఆయన మనల్ని మర్చేవాడు కాదు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనకు దూరంగా ఉండేవాడు కానే కాదు, మనలో మనతో మన పక్షాల నుండి మన చుట్టూ కూడా కాపుదలగా ఆయన ఉండి మనల్ని భద్రపరుస్తాడు ఆయన కృపలో. కనుక ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. సహిస్తే మనకన్నీ ఉపయోగాలండి, సహిస్తే అన్నీ మేలులే. యాకోబు పత్రిక 5:11 చూస్తే సహించిన వారు ధన్యులు. ఏబు సహించాడు, ఏబు దయాజాలి కలిగినవాడు. అవును ప్రిల్లారా, ఏబు ఎంతో సహనం కలిగినవాడు. 10 పిల్లలు చనిపోయినా, తనకున్న దాసదాసీలు పోయినా, తనకున్న యావదాస్తి పోయినా, తనకున్న సర్వస్వం పోయినా, తన ఒంట్లో ఉన్న ఆరోగ్యం పోయినా, బూడిదలో కూర్చొని చిల్ల పెంకులతో కురుపులు తీసేసుకునే పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో ఏబు ఉన్నప్పటికీ అతను సహించాడు. అవన్నీ కూడా సహించాడు, అవన్నీ భరించాడు, తట్టుకున్నాడు, నిలబడ్డాడు. సైతాను ద్వారా వచ్చినటువంటి ప్రతి ఉప్పున ఉపద్రవం ఏబు గెలిచాడు. అంతే, దేవునికి స్తోత్రం. ప్రిల్లరా, అందుకనే దేవుడు ఏబును గొప్పగా ఆశీర్వదించాడు, రెండంతలు ఆశీర్వదించాడు, రెండంతలు మేలులు చేశాడు, రెండంతలు మహిమతో నింపాడు. అంత మాత్రమే కాదు, ఏబు తిరిగి సర్వస్వాన్ని పొందుకున్నాడు, అంతకంటే ఎక్కువ పొందుకున్నాడు. తిరిగి దేవుడు మరలా 10 పిల్లల్ని ఇచ్చాడు ఏబుకి. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి, ఏబు అని మనం సహించగలిగితే శ్రమల్ని, బాధల్ని, కష్ట నష్టాలని దేవుడు ఖచ్చితంగా ఏబుకి చేసినట్లుగానే మనకి రెండంతలు మేలులు చేస్తాడు, రెండంతలుగా కలిసి వస్తుంది, రెండంతలు అభివృద్ధి ఇస్తాడు,
రెండంతలుగా దీవిస్తాడు, రెండంతలుగా ఆయన కృపతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు ప్రిల్లారా, పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా ఏబుగారు సంపాదించుకోగలిగాడు దేవుని ద్వారా. దేవుడు ఇచ్చేసాడు అలాగా. ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావు? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? ధనాన్ని పోగొట్టుకున్నావా? నీ పరువు ప్రతిష్టతలను పోగొట్టుకున్నావా? లేదా ఇంకేమైనా పోగొట్టుకున్నావా? దేవుడు ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువే నీకు ఇస్తాడు. కొన్ని రెట్లు, కొన్ని వేల రెట్లు ఆయన ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నమ్మండి ఈ మాటలు. దేవునికి స్తోత్రం. ఏ బోలే మనం సహించాలి, ఏ బోలే దయా జాలి కలిగి ఉండాలి, ఏ బోలే నిరపరాధులుగా ఉండాలి, ఏ బోలే దేవునితో భయభక్తులతో ఉండాలి, ఏ బోలే ఈ భూమి మీద మహాభక్తులుగా ఆత్మీయులుగా మనం ఉంటే ఖచ్చితంగా ఏబుని దీవించినట్లుగానే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 20:19 వచ్చిన చూస్తే, ఓర్పుతో సహిస్తే మనం కాపుదల పొందుతాం, మన ప్రాణం కాపాడబడిద్ది. దేవుడు కాపుదల మనకుంటుంది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు ప్రిల్లరా, ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. మనం సహించాలి, మనం ఓర్చుకోవాలి, మనం భరించాలి. మత్తయి 24:13 వచ్చిన చూస్తే, అంతవరకు సహించినవాడు రక్షించబడును అని అక్కడ మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:13-15 వరకు చూస్తే, సహిస్తే వాగ్దాన ఫలం పొందొచ్చు అని అక్కడ మనం చూస్తాం. యాకోబు పత్రిక 12:12 చూస్తే, సహిస్తే జీవ కిరీటం పొందొచ్చు అని అక్కడ మనం చూస్తాం. 2 పేతురు పత్రిక ప్రిల్లరా మనం గమనిస్తూ ఉన్నట్లయితే, ఎవరైతే సహిస్తారో ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతారు. వాళ్ళ మంచి స్థాయిలో, మంచి స్థితిలో, మంచి సాక్షులుగా, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క వారసులుగా ఈ లోకంలో వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. అవును ప్రిల్లరా, 2 తిమోతి పత్రిక 2:12 చూస్తే, ఎవరైతే సహించారో వాళ్ళు యేసు ప్రభువుతో రాజ్యం ఎలతారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మనస్కరించి మన హృదయాల్లో ముద్రించుకొని ఈ మాటలకు అనుకూలంగా దేవుని పిలుపుకి లోబడి మన జీవితాల్ని వృద్ధిలో చేసుకుందాం. యేసునామలో పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన హృదయాలు ముద్రించి మనందరిని దీవించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతన మీ స్తోత్రాలు. ఎన్నిటన్నిటికీ మీ పిలుపుకి మేము లోబడి మీ చిత్తానుసారంగా జీవించి ఫలించినట్లుగా మందరిని ఆశీర్వదించమని యేసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మని దీవులు ఈ లోకున్న అంతకాలం మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి తోడుగొండి ఆయన కృపలు వృద్ధులు చేసి నడిపించను గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనములు. సర్వోన్నతుని వాకులు అను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదూ? దైవజనులు మోజెస్ గారు చెప్పిన వర్తమానాన్ని విన్నారు కదూ? మంచిది. దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించి ఫలించుదురుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పాన్సర్ చేయమని దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే తప్పక చేయండి. గమనించండి, ప్రతిరోజు మా మందిరంలో ప్రార్థన బృందం వారు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు అవసరతలో ఉన్నవారి కొరకు, మరి మమ్మల్ని ప్రార్థన సహాయం కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలు మాకు తెలియచేయండి. మీ కానుకలు మరియు మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా, ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు, చిలకప్రసాద్ వీధి, ఇందిరాగాంధీ స్టేడియం వెనుక, పాతగిరిపురం, విజయవాడ 10, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849131674. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.